రైట్, మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ నేతలు అయితే క్యూ కడుతున్నట్లుగానే కనిపిస్తోంది. అంటే మొన్నటి వరకు 100 రోజుల పాలన పూర్తయ్యే వరకు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఎవరిని కూడా చేర్చుకోవద్దనేటువంటి ఒక క్రమంలో ఎవరిని చేర్చుకోలేదు. కాకపోతే ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తాను పీసీసీ ప్రెసిడెంట్గా ప్రూవ్ చేసుకుంటాను, అంటే తాను అసలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూస్తారంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్ చేసిన తర్వాత, గేట్లు ఎత్తేసామని కామెంట్స్ చేసిన తర్వాత ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు చాలామంది కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధపడిపోయారంటూ కూడా పూర్తిగా అటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చిదంబరం లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చిదంబరాన్ని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి చిదంబరం, అంటే మొన్నటి వరకు కూడా ఆ ఇంటి పిట్ట ఈ ఇంటి మీద వాళ్తే కాల్ చేస్తానటువంటి కామెంట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి, ఆ తర్వాత గేట్లు ఎత్తేస్తున్నాం లేకపోతే గేట్లు ఎత్తేసామనేటువంటి కామెంట్స్ కూడా చేశారు. అంటే ఒకటి డైరెక్ట్గా మా పార్టీలోకి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం, ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు అని చెప్పడం. మరొకటి గతంలో ఎవరైతే కొంతమంది మంత్రుల స్థాయి వ్యక్తులు కూడా వాళ్ళంతటి వాళ్ళే వచ్చేటువంటి ఒక క్రమం కూడా చూస్తున్నాం. అసలు మొత్తంగా బీఆర్ఎస్లో అంతర్గతంగా ఏం జరుగుతోంది, అసలు ఒక్కసారిగా కాంగ్రెస్లోకి ఇంత భారీ ఎత్తున బీఆర్ఎస్ నేతలు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? అయితే దేశంలో ఎక్కడా జరగనటువంటి రాజకీయాలు తెలంగాణలో జరుగుతున్నాయని చెప్పడానికి ఖచ్చితంగా అతిశయోక్తి ఏం కాదని చెప్పవచ్చు. ఎందుకంటే 2014 ఎన్నికలకు ముందు మనం చూస్తే 2009 అంతకుముందు 2004 ఎన్నికల సమయంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా పార్టీల ఫిరాయింపు అన్నది ఒక రెగ్యులర్ యాక్టివిటీగా అప్పట్లో జరిగింది. మనం మొదటగా చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా అప్పటి టీఆర్ఎస్ పార్టీలోంచి కొద్దిమంది నాయకులను బయటికి తీసుకుని వచ్చి వాళ్ళని రెబెల్ అభ్యర్థులుగా ఒక ప్రత్యేకమైన ఒక గుంపుగా గుర్తించి ఆ రోజు వాళ్ళకి అసెంబ్లీలో సీట్లు వేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత చూస్తే మాత్రం 2009 అలాగే 2014 అలాగే 2019 ఎన్నికలు గమనిస్తే మాత్రం రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట 2014 ఎన్నికల సమయంలో ఆ ఫలితాలు వచ్చిన తర్వాత టీడీపీ పార్టీని పూర్తిగా టార్గెట్ చేసి అక్కడ ఉన్న అందరినీ తీసుకొని వచ్చి టీఆర్ఎస్ ఏదైతే టీడీపీ ఎల్పీ ఉందో టీడీపీ ఎల్పీని డైరెక్ట్గా విలీనం చేసుకునే మన పరిస్థితి మనం చూసాము. 2018 వచ్చేటప్పటికి పూర్తిగా మారిపోయి కాంగ్రెస్ పార్టీలో నుంచి 12 మంది ఎమ్మెల్యేలను ఒక్కసారిగా పార్టీలో తీసుకొని వచ్చి వాళ్ళని ఫిరాయించిన పరిస్థితి మనం చూస్తాం. 2024 ఇలాంటి పరిస్థితి ఉండబోదు అంటూ కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం రేవంత్ రెడ్డి ఒకనొక సందర్భంలో ఎవరైతే పార్టీలు మారుతున్నారో ఆ పార్టీలు మారుతున్న వారిని కాల్చిపేరే పారేయాలి, ఉరి తీయాలి అనే టైప్లో కూడా తను గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కానివ్వండి, అలాగే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత పరిణామాల క్రమంలో తను మాట్లాడారు. అలాంటి పరిస్థితి ఇవాళ ఈసారి ఉండకపోవచ్చు అని కొద్దిమంది విశ్లేషించారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు 100 రోజులు కాంగ్రెస్ పార్టీ పాలన పూర్తి చేసేటప్పటికి మాత్రం అలాంటిది ఏమీ లేదు. తెలంగాణ ఏవైతే సాంప్రదాయ రాజకీయాలు గత 2 పర్యాయాలు చూశారో, 3వ పర్యాయం కూడా అదే తరహా రాజకీయాలకు ముందుకు వెళుతున్నామన్న దానికి ఒక సిగ్నల్ అయితే ఇచ్చారు. అందులో భాగంగా చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి చెప్పడము, ఇప్పటికే నేను గేట్లు తెరిచాను సో వచ్చే వాళ్ళందరూ వస్తూనే ఉంటారు అని చెప్పే పరిస్థితిని మనం చూసిన తర్వాత ఖచ్చితంగా రాజకీయాలు ఎలాంటి మార్పులు లేవు, అదే తరహా రాజకీయాలు మరొకసారి వచ్చాయన్నది అయితే మనము విశ్లేషించవచ్చు. ఈ సందర్భంలో ఎందుకు రేవంత్ రెడ్డి ఇలాంటి డెసిషన్ తీసుకున్నారన్న విషయంపైన కూడా తనకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా చూస్తే ప్రభుత్వం ఏర్పడిన 1 వారం రోజుల లోపే బీఆర్ఎస్ పార్టీ నుంచి కొద్దిమంది నాయకులు బాహాటంగా మరొకసారి సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఇవన్నీ 3 నాళ్ల ముచ్చటని, ఈ ప్రభుత్వం అన్నది ఎక్కువ రోజులు మనగడ సాధించలేకపోవచ్చు అనే విధంగా తను చెప్పడము, ఆ తర్వాత బీజేపీ కూడా అదే తరహా కమెంట్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా చూస్తే మాత్రం రేవంత్ రెడ్డికి ఈ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం కనిపించిందని మనం చెప్పవచ్చు. అదే సందర్భంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న కొన్ని సమస్యలు, ముఖ్యంగా చూస్తే ఏదైతే కేవలం అది ఒక కుటుంబ పార్టీగా ఉంది, ఏదైనా సరే ఒక విషయం కేసీఆర్ వరకు వెళ్ళాలి అంటే చాలా సెగ్మెంట్స్ని దాటుకొని వెళ్తే కానీ అక్కడ వాళ్ళ వాయిస్ తెలియని పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఒక రకమైన సఫొకేషన్ వాళ్ళు ఫీల్ అయ్యారన్నది కూడా బీఆర్ఎస్ పార్టీలోని సీనియర్ నాయకులందరూ చెప్పడం చూసాం. మనం అంతేకాకుండా మనం చూస్తున్నాము ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలోంచి బయటకు వచ్చిన నాయకులు కూడా అదే తరహా కమెంట్స్ చేయడము, ఏదైతే అంతర్గత ప్రజాస్వామ్యం అన్నది లేకుండా కేవలం అక్కడ ఒక నియంత పాలనలాగా కొనసాగుతుంది అని చేసిన కమెంట్స్ మనం గుర్తు చేసుకుంటాం. సో ఇవన్నీ పరిస్థితుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరూ వేరే అవకాశం ఏది దొరికినా సరే వెళ్ళాలి అన్న ఆలోచన చేయడంలో 2 రకాలు ఉన్నాయి. మొదటిది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికారంలో లేదు కాబట్టి వచ్చే 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే అవకాశం ఉంది, ఇక్కడ అధికారంలో ఉంది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వంలో మరొకసారి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలోంచి నాయకులు 2 పార్టీల వైపు చూస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తే మాత్రం ఎక్కువ శాతం ఎమ్మెల్యేల మీద కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే మనకున్న సమాచారం ప్రకారము మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా కాంటాక్ట్ అయిన వాళ్ళు 8 మంది అయితే
మరో 12 మంది, అంటే దాదాపు 20 మంది ఇప్పటికే టచ్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి అది చూస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమస్యలన్నీ వాళ్ళు ఎదుర్కోలేక వేరే పార్టీల వైపు చూస్తున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న సందర్భంలో వీళ్ళు చూసిన కొన్ని యాక్టివిటీస్, దాని ద్వారా వచ్చే లీగల్ కాంప్లికేషన్స్ నుంచి తప్పించుకునేందుకు కూడా పార్టీ మారడానికి ఒక మంచి ఆప్షన్గా ఎంచుకొని అందులో భాగంగానే వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది విజయ్. ఎస్, అంటే చిదంబరం ఇంకో విషయం ఏంటంటే ఒక 27 మందిని కనుక చేర్చుకుంటే పూర్తిగా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసుకోవచ్చు. ఇప్పటికొకరు చేరారు, మరో 20 మంది కూడా టచ్లో ఉన్నారని చెప్తున్నారు. ఒకవేళ ఆ 20 మంది టచ్లో ఉన్నటువంటి నేతలు కూడా వెళ్తే ఇంకా పెద్ద టార్గెట్గా ఉండదు. ఒక 4-5 చేరిపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎల్పీని పూర్తిగా చేర్చుకునే అవకాశం కూడా ఉంది. అంటే ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయనేది కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి చర్చ. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఖచ్చితంగా, ఎందుకంటే పార్టీ విలీనానికి సంబంధించి 2 రకాల ప్రాసెస్లు మనకు ఉన్నాయి. ఒకటి ఏదైతే పార్టీకి ఇంకొక పార్టీలోకి విలీనం అవ్వడం అన్నది ఒక ప్రాసెస్ అయితే, కేవలం లెజిస్లేటివ్ పార్టీని మాత్రమే మరొక పార్టీలోకి విలీనం చేసే అవకాశం ఉండమన్న దాన్ని ఖచ్చితంగా ఇక్కడ ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అనేది మనకు అర్థమవుతుంది. అదే సందర్భంలో బీఆర్ఎస్లో ఇప్పటికీ ఎవరైతే అక్కడ అసంతృప్తితో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే అన్కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళ లిస్టును తయారు చేసుకొని వాళ్ళు, ఎందుకంటే మొత్తం సీట్లలో 3/2 ఎమ్మెల్యేలు కానీ పార్టీని ఫిరాయించాలని డెసిషన్ తీసుకుంటే ఎల్పీని డైరెక్ట్గా విలీనం చేస్తారు. ఆ విలీనం చేయడం ద్వారా ఎవరైతే మిగిలిన నాయకులు ఉంటారో వాళ్ళని ప్రత్యేక ఒక గ్రూప్గా గుర్తిస్తారు. కాబట్టి వీళ్ళందరూ, అంటే టీఆర్ఎస్ ఎల్పీని, బీఆర్ఎస్ ఎల్పీని ఒకవేళ ఇవాళ విలీనం చేసుకోవాలంటే 26-27 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉంటే ఇది సాధ్యపడుతుంది. దీనికి రాజ్యాంగంలో ఒక ప్రొవిజన్ కూడా ఉంది కాబట్టి 3/2 మంది పార్టీని మారితే ఎల్పీ విలీనం అవుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే, ఏదైతే ఈ అనర్హత వేటుకు సంబంధించిన విషయాన్ని వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుంది. అంటే యాజ్ యూజువల్ మనం చూస్తే గత 2 పర్యాయాలు చూస్తే కూడా ఎవరైనా ఎమ్మెల్యేలు పార్టీ మారే ప్రయత్నం చేసినప్పుడు చైర్మన్, ఎవరైతే స్పీకర్ ఉన్నారో తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి అతను డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. దాన్ని ప్రశ్నించే అవకాశం కోర్టులకు కూడా లేకపోవడంతో దాన్ని ఉపయోగించుకున్నారు. అదే తరహా ప్రయత్నం ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తోంది. అంతేకాకుండా ఏదైతే ఈ అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే పూర్తిగా లెజిస్లేటివ్ పార్టీని, శాసనసభ పక్షాన్ని పూర్తిగా విలీనం చేసుకుంటే ఆ ప్రాబ్లం నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదైతే పార్టీ ఒకవేళ నిజంగానే 5-5 పార్టీ మారి వాళ్ళకి అనర్హత వేటు వేసే విషయంలో ఒకవేళ నిజంగానే తాత్సారం చేస్తే మాత్రం వీళ్ళు కోర్టుకెళ్ళే అవకాశం ఉంది. కోర్టుకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఏదైనా తీర్పులు వస్తే వాటిని మళ్ళీ ఒకసారి చూడాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ ఆ సమస్యల నుంచి బయటపడాలంటే పూర్తిగా ఎల్పీని విలీనం చేసుకునే అవకాశాన్ని పూర్తి స్థాయిలో వీళ్ళు గమనిస్తున్నారు. ఇప్పటికే 20 మంది టచ్లో ఉన్నప్పుడు ఇంకొక 6-7 మంది రావడం అన్నది పెద్ద కష్టమైన విషయం కాదు. దీన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఎవరెవరైతే ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి కాంటాక్ట్ అవ్వడం, అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో జరిగినట్టుగా అందరూ భావిస్తున్న ఏవైతే గతంలో కేసులు ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఈ ల్యాండ్ ఇష్యూస్లో ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొని రావడం ద్వారా దానికి ఒక షీల్డ్ను కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తాము అనే తరహాలో వాళ్ళకి ఒక ఆప్షన్ ఇవ్వడం ద్వారా వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నారు అన్నది మనకి ఇప్పుడు తెలుస్తోంది. ఎస్, చిదంబరం, అంటే మీరు అన్నట్లుగా ఏదైతే చట్టపరంగా బీఆర్ఎస్ నాయకులు లేకపోతే కేసీఆర్ కేటీఆర్ దీనికి సంబంధించి కోర్టులకు వెళ్ళొచ్చు, కాకపోతే నైతికంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళని చేర్చుకోవడం కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకోవడం కావచ్చు, ఏకంగా మారినటువంటి ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు కూడా ఇవ్వడం, ఇటువంటి నేపథ్యంలో అసలు నైతికంగా అడిగేటువంటి ఒక అర్హతని కోల్పోయారు, అందుకే పెద్దగా ప్రశ్నించేటువంటి స్థితి కూడా ఇప్పుడు కనిపించట్లేదని కూడా కొంతమంది భావిస్తున్నారు. ఎలా చూడాలి చిదంబరం? ఖచ్చితంగా, అంటే విశ్లేషకులు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి, దీనిపైన పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఏదైనా ఒక సంఘటన మొదటిసారి జరిగితే అందరి దగ్గర నుంచి రియాక్షన్ వస్తుంది. ఈ సంఘటనల్ని రిపీటెడ్గా ఆల్రెడీ ఇప్పటికే తెలంగాణ ప్రజలు కానీ విశ్లేషకులు కానీ చూశారు కాబట్టి దాన్ని ఒక తప్పుగా భావించే అవకాశం అయితే కనిపించట్లేదు. అదే సందర్భంలో ప్రశ్నించడానికి ఎవరిని ప్రశ్నిస్తారు, గతంలో ఏదైతే తప్పు చేశారో అదే తప్పు ఇవాళ జరుగుతున్నప్పుడు దాన్ని ప్రశ్నించడానికి కూడా ఎవరు చేయట్లేదు. ఎందుకంటే తాను నేర్పిన విద్య కదా నీరజాక్ష అని చెప్పి ఒక మనం ఒక సేయింగ్ చెప్తూ ఉంటాము. అదే తరహా ప్రయత్నం ఈసారి జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్కి సపోర్టివ్గా మాట్లాడడానికి ఏ విశ్లేషకుడు కానీ ప్రజలు కానీ రాని సందర్భం మనం చూస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఏంటంటే, గతంలో 2014 ఎన్నికలు కానివ్వండి, 2018 ఎన్నికల తర్వాత కానీ కేసీఆర్ నాయకుల్ని చేర్చుకునే కాలం, ఎందుకంటే 2009 తర్వాత మనం చూస్తే ఇక్కడ రాజకీయ అనిశ్చితి అన్నది గతంలో ఏర్పడింది. ముఖ్యంగా చూస్తే ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అనిశ్చితి ఒకటి మనం అప్పట్లో చూసాము. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి, అప్పుడు
ప్రత్యేకంగా ఒక టీమును ఏర్పాటు చేసుకునే ప్రయత్నము. ఆ సందర్భంలో జరిగిన ఆ సంఘటనలన్నీ చూసిన తర్వాత 2014 ఎన్నికల సందర్భంలో, ఎన్నికలు వచ్చిన తర్వాత ఫలితాల సందర్భంలో టీడీపీ ఎల్పీని అతను విలీనం చేసుకోవడమే కాకుండా ఎవరైతే అభివృద్ధిని కాంక్షిస్తూ వీళ్ళందరూ పార్టీలోకి వస్తున్నారు, అభివృద్ధి కోసమే వీళ్ళందరూ పార్టీలోకి వస్తున్నారు అని అప్పుడు ఒక డెఫినేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రము, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే మంత్రి పదవులలో ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళని మాత్రమే తీసుకొని మేము మంత్రి పదవులు ఇస్తున్నాము అని తను జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ బట్ వాళ్ళందరూ, అందరికీ తెలిసిన విషయమే, కేసీఆర్ కూడా గతంలో టీడీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న సహచరులని తెచ్చుకున్నారు, వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు, తద్వారా అప్పుడు ప్రభుత్వాన్ని సుస్థిరంగా నడిపే ప్రయత్నం చేస్తున్నారు అన్నదాన్ని అతను అప్పుడు జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేశారు. అదే 2018 వచ్చినప్పుడు మాత్రం ఆ సిచ్యువేషన్ లేకుండుండే, కేవలం కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడం కోసం మాత్రమే అక్కడ నుంచి నాయకులు తెచ్చుకున్నారని తెలుస్తుంది. ఇప్పుడు ఇవాళ చూస్తే ఎవరైతే రేవంత్ రెడ్డి టచ్లో వెళ్తున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే రేవంత్ రెడ్డి ఎవరినైతే తీసుకోవాలని ప్రయత్నం చేస్తారో, వాళ్ళందరూ గతంలో అయితే టీడీపీ పార్టీలో పనిచేసి తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళు, లేదా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి బీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళు. అలా చూస్తే రేవంత్ రెడ్డికి కూడా వాళ్ళందరూ సహచరులు అవుతారు కాబట్టి వాళ్ళకి యాక్సెస్ దగ్గరగా ఉండడం వల్ల ఆ యాక్సెస్ని యూజ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ప్రయత్నం ఆ నాయకులు చేస్తున్నారని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఒక అంతర్గత ప్రజాస్వామ్యం కానివ్వండి, లేకపోతే అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, లేకపోతే అది వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు హైకమాండ్తో ఉన్న ఒక యాక్సెస్ కానివ్వండి, వాటిని బేస్ చేసుకొని ఈ యాక్సెస్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, కేవలం రాష్ట్ర స్థాయిలోనే మొత్తం నిర్ణయాలు జరగవు, ఆ రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు జరిగే క్రమంలో కేంద్రంలో ఉన్న సెంట్రల్ కమిటీతో పాటు ఇతర రాష్ట్రాల అధికారంలో ఉన్న నాయకులు వాళ్ళు ఇచ్చే సూచనలు కూడా ఖచ్చితంగా ఇక్కడ పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం మల్లారెడ్డి ఇష్యూని చూసుకుంటే, మల్లారెడ్డి ఇష్యూ ఇక్కడ డైరెక్ట్గా రేవంత్ రెడ్డి వర్సెస్ మల్లారెడ్డిగా చాలా పెద్ద స్థాయిలోనే ఒక వార్ లాంటిది జరిగింది, వార్ ఆఫ్ వర్డ్స్ జరిగాయి. వాళ్ళిద్దరి మధ్యలో ఒక పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే సిచ్యువేషన్ ఉన్న సందర్భంలో కూడా తను ఇక్కడ నుంచి కాకుండా బెంగళూరు నుంచి ఆ యాక్టివిటీని నడిపే ప్రయత్నం చేశారు. డికే శివకుమార్ని కలిసి అక్కడ నుంచి సెంట్రల్ చెప్పించుకొని అక్కడ నుంచి ఇక్కడ వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి తనకున్న ఇప్పుడు ఏదైతే కాలేజీ సమస్యలు కానివ్వండి, లేకపోతే ల్యాండ్ గ్రాబింగ్కి సంబంధించిన ఇష్యూస్ని కానీ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అలా కాంగ్రెస్ పార్టీలు ఈ అవకాశం ఉండేటప్పటికీ వాళ్ళందరూ కూడా అయితే డైరెక్ట్గా ఇక్కడ కాంటాక్ట్ అవ్వడము, లేదా హైకమాండ్ నుంచి ఒక ఇనిషియేటివ్ తీసుకొని అక్కడ నుంచి వచ్చి పార్టీలో జాయిన్ అయ్యే ప్రయత్నం కానీ చేస్తున్నారని మనకు కనిపిస్తుంది. అయితే ఈ మొత్తం సినారియోలో చూస్తే మాత్రం ఏ ఒక్కరూ ఇవాళ వాళ్ళు పార్టీ మారుతున్న నాయకుల్ని కానివ్వండి, ఈ నాయకులు మారుతున్న తీరును కానివ్వండి ఎవరు ప్రశ్నించట్లేదు. ఆల్మోస్ట్ అంటే అసహించుకునే పరిస్థితిలో ఉందన్న దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కానీ బట్ గతంలో జరిగిన ఇష్యూస్ అన్నింటినీ పెట్టుకొని బీఆర్ఎస్ వైపు మాత్రం ఎంత కొద్ది కూడా సింపతి గెయిన్ అవ్వట్లేదు. ఈ సింపతి గెయిన్ అవ్వకపోగా గతంలో చేసిన తప్పులకి ఇది ఒక కర్మఫలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడు పార్లమెంట్ ఎలక్షన్లకు ముందే జరగడము, పార్లమెంట్ ఎలక్షన్స్ని ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు బీజేపీ కానివ్వండి, ఇటు కాంగ్రెస్ కానివ్వండి, తద్వారా లాభం పొందాలనే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుంది. కాబట్టి దాన్ని కూడా జస్టిఫై చేసుకునే ప్రయత్నాన్ని ఇప్పుడు పార్టీ మారుతున్న నాయకులు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు విజయ్. ఎస్, చిదంబరం ఫైనల్గా ఏదైతే గత టర్మ్లో కావచ్చు, లేకపోతే అంతకు ముందు టర్మ్లో కావచ్చు, అవినీతి అక్రమాల నుంచి అవినీతి అక్రమాలు ఎవరైతే చేశారో వాటి నుంచి తప్పించుకునేందుకు, వాటి నుంచి బయటపడేందుకు కూడా చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఎంపీ స్థాయి నేతలు కావచ్చు, కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లుగా కూడా కొంత వార్త వినిపిస్తోంది. అట్లా దీంట్లో వాస్తవం ఎంత ఉంది? ఒకవేళ అలా వెళ్తే కనుక కాంగ్రెస్ వాళ్ళకు కొంత ప్రొటెక్షన్ ఇచ్చే అవకాశం ఉందా? అయితే ఇక్కడ అదే మనం మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ రెండు రకాల ఇష్యూస్ ఉన్నాయి. మొదటిది స్టేట్ లెవెల్లో ఉన్న కేసెస్, అందులో ముఖ్యంగా చూస్తే ఏవైతే భూ కబ్జాలకు సంబంధించిన కేసెస్ కావచ్చు, లేకపోతే వాళ్ళ పాలసీ మేకింగ్లో క్విట్ ప్రోకోతో డబ్బులు సంపాదించిన కేసెస్ కావచ్చు, ఇలాంటి కేసెస్ అన్ని ఏమో మన రాష్ట్ర పరిధిలో ఉంటాయి. కాబట్టి కొద్దిమంది నాయకులు ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి చేరే ప్రయత్నం చేస్తున్నారు. అదిలో ఎక్కువ శాతం మనం చూస్తే మాత్రం హైదరాబాద్, అదైతే గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ ఎక్కువ శాతం దానికోసం మొగ్గు చూపుతున్నారనేది మనకి అర్థమవుతుంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కొన్ని వందల కోట్ల విలువైన భూ కబ్జాలకు సంబంధించిన, లేకపోతే భూ ఆక్రమణలకు సంబంధించిన కేసులు ఉన్నాయి, లేదా గత ప్రభుత్వంలో ఏదైతే ఇలాంటి లిటికేషన్లో ఉన్న ల్యాండ్స్ కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి వివాదాల్లో ఉన్న భూములను ఓన్ చేసుకునే ఎమ్మెల్యేలందరూ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే, మరికొద్దిమంది నాయకులు మాత్రం సెంట్రల్ లెవెల్లో బీజేపీ పార్టీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే ఈ ఈడీ కేసులు, లేదా ఈ సిబిఐ కేసులు, అంతేకాకుండా ఐటీ ఎగవేత కేసులు ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళందరూ అందులోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. మనం ఇప్పుడు రీసెంట్గా చూస్తే రెండు కీలకమైన కేసెస్, మొదటిది
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానివ్వండి, లేకపోతే ఇప్పుడు లిక్కర్ స్కామ్కు సంబంధించిన కేసు, ఈ రెండు కేసులు చూసినప్పుడు ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ కేసుల్లో నిందితులుగా లేకపోతే అనుమానితులుగా ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా బీజేపీకి టచ్లోకి వెళ్తున్నారు, అక్కడి నుంచి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిమంది నాయకులు కేవలం గెలిచే ఉద్దేశంతో బీజేపీ పార్టీలోకి వెళ్ళడం ద్వారా లాభం జరుగుతుంది అని పార్టీ మారిన నాయకులు కాకుండా కొద్దిమంది నాయకులు మాత్రం కేసులు తమపైకి వచ్చే అవకాశం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళందరూ ఇమ్మీడియట్గా బీజేపీ టచ్లోకి వెళ్ళడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతో కొంత వాళ్ళకి సేఫ్ గార్డ్ అవుతారు అనే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. మనము గతంలో కూడా చూస్తే మనము స్పెసిఫిక్గా మనం చెప్తే ఈటల రాజేందర్ ఇష్యూలో కూడా గతంలో మనం చూసాము, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అది ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో లేకపోతే దాని మీద ఉన్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటి నుంచి తప్పించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీలో అవకాశం లేకపోవడంతో డైరెక్ట్గా బీజేపీ పార్టీలో చేరి ఇప్పుడు ఎంతో కొంత తను కంఫర్ట్ జోన్లో ఉన్నారు అన్నది ఇప్పుడు ప్రజారంజంలో గమనిస్తున్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది నాయకులు షీల్డ్ కోసము ఈ ఇష్యూస్ నుంచి బయటపడడం కోసమే బీజేపీ పార్టీలో చేరే సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి స్టేట్ లెవెల్ ఇష్యూస్లో ఉన్న నాయకులు మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంటే సెంట్రల్ ఇష్యూస్లో మాత్రం వాళ్ళు బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారు అనేది మనం చెప్పొచ్చు. ఎస్, ఇకపోతే మొత్తంగా బీఆర్ఎస్ నేతల్లో మాత్రం ఒకవైపు కవిత ఇష్యూ ఒకవైపు జరుగుతుంది, మరోవైపు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మరో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. అంటే ఈ నేపథ్యంలో అసలు మనోధైర్యాన్ని పూర్తిగా కోల్పోతున్నారు, వెళ్తున్నటువంటి నేతల్ని కాపాడుకోలేనటువంటి ఒక స్థితి, అసలు మొత్తంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఏదైనా ఆపే ప్రయత్నం చేయొచ్చు, ఒకవేళ ఆపే ప్రయత్నం చేసినా కానీ అటువంటి ప్రయత్నాలు చేసి కూడా విఫలమైనటువంటి పరిస్థితిని గమనించాం. భవిష్యత్తులో అయినా కానీ అసలు వెళ్ళే నేతల్ని ఆపే ప్రయత్నం చేసినా ఆగే అవకాశం ఉందా? అయితే ఇప్పటికంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తే మాత్రం వాళ్ళకి సొంతంగా వాళ్ళ కుటుంబంలోనే ఒక పెద్ద సమస్య ఉంది. కవిత ఇప్పటికే ఈడీ కేసులో అరెస్ట్ అయ్యారు, తను ఢిల్లీలో ఇప్పుడు ఆల్రెడీ ప్రతిరోజు కస్టడీకి వెళ్ళి తనకి సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంలో అటు హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్ కానీ వాళ్ళిద్దరూ ఇప్పటికే ఢిల్లీకి చేరుకొని తన కుటుంబ సభ్యురాలని ఎలా కాపాడుకోవాలి అనే విషయంపైన వాళ్ళు చాలా సీరియస్గా అక్కడ వెళ్తున్నారు. మరొకటి మనం చూస్తున్నాం, ఎన్నికలు అయిపోయిన వెంటనే కేసీఆర్కి తుండి విరగడము, ఆ ఆపరేషను, ఆ తర్వాత తను దాంట్లో నుంచి రికవర్ అయ్యే పరిస్థితుల్లోనే చాలా కాలం పాటు తను రాజకీయాలు కానీ రాజకీయ నాయకుల మీటింగ్స్కి కానీ దూరంగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళలో వాళ్ళు దాన్ని చేసే ప్రయత్నం చేశారు. బట్ ఈ రోజు వరకు మనం అబ్జర్వ్ చేస్తే ఇది చాలా క్రిస్టల్ క్లియర్గా ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయాలి. మొదటిది పార్టీని వీడి వెళ్ళిన నాయకులు ఎవరిని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ ఒక్క నాయకుడు కూడా బహిరంగంగా విమర్శించడం కానీ వాళ్ళ మీద సంబంధించిన ఆరోపణలు చేయడం కానీ చేయట్లేదు. దట్ ఇంక్లూడింగ్ కేసీఆర్ కుటుంబంతో పాటు సామాన్య నాయకులు కూడా ఎవరు చేయట్లేదు. రెండోది పార్టీ నుంచి బయటకు వెళ్ళిన నాయకులు ఎవరు కూడా కేసీఆర్ మీద కానీ కేసీఆర్ కుటుంబం మీద కానీ ఎవరు ఆరోపణలు చేయట్లేదు. సో ఇది చూస్తే మాత్రం ఎంతో కొంత ఇది చాలా అండర్స్టాండింగ్తోనే వాళ్ళు బయటకు వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు చెప్పే వెళ్తున్నారు లేదా పర్మిషన్ తీసుకునే వెళ్తున్నారు అన్న అనుమానం కూడా ఇవాళ ప్రజల్లో బలపడిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అదే సందర్భంలో ఇప్పుడు వినడానికి అవకాశం లేదు, ఎందుకంటే మొదటిది ఇమ్మీడియట్గా ఒక ప్రయత్నం చేశారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు అధికారంలో ఉండే అవకాశం లేదు. అప్పటికే రేవంత్ రెడ్డిని సీఎంగా ఒప్పుకొని ఒక వర్గం ఉంది కాంగ్రెస్ పార్టీలో, ఆ వర్గం కంపల్సరీ ఈ ప్రభుత్వాన్ని పడగొడుతుంది. ఆ రోజు అలా పడగొట్టిన సందర్భంలో కేసీఆర్ మరొకసారి సీఎం అయ్యే అవకాశం ఉంది అని చెప్పి ప్రజల్లో ఒక ఫీలర్ వదిలే ప్రయత్నం చేశారు. నాయకులకు తద్వారా ఎంతో కొంత ఒక ఊరట కల్పించే ప్రయత్నం అయితే చేశారు. రైట్, ఆ మనోధైర్యాన్ని నింపే క్రమంలో దానివల్ల నెగిటివిటీ రావడంతో కూడా ఆ తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోయారు. తదనత పరిణామాలు చూస్తే మాత్రం కేసీఆర్ కుటుంబం నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ వెళ్లే వాళ్ళని ఎవరిని ఆపే ప్రయత్నం కానీ వెళ్ళిన మీద ఆరోపణలు చేసే ప్రయత్నం కానీ వాళ్ళు చేయట్లేదని మనం చెప్పవచ్చు. దాంట్లో ముఖ్యంగా ప్రస్తుతానికి వాళ్లే ఒక రకంగా మనోధైర్యాన్ని కోల్పోయారన్న దాన్ని మనం చెప్పడానికి కవిత అరెస్ట్ అన్నది ఒకటి, ఆ అరెస్ట్ అయ్యే సందర్భంలో కేటీఆర్ వ్యవహరించిన తీరు, ఆ తర్వాత వీళ్ళ కుటుంబం మొత్తం వెళ్ళి అక్కడ సీరియస్గా ట్రయల్ చేస్తున్నారు తప్ప ఇక్కడ నుంచి జారిపోతున్న నాయకుల మీద కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి ప్రస్తుతానికి బీఆర్ఎస్ అధిష్టానం దగ్గర లేదు అని మనం చెప్పవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ చిదంబరం.